ఉచ్చులో చిక్కుకున్న నక్క. అనగనగా ఒక అడవికి దగ్గర్లో రామయ్య అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతడు తన పొలంలో కొంతమేర ఆకుకూరలు పండించేవాడు. ప్రతిరోజు రాత్రివేళ ఒక కుందేలు అడవిలోనుంచి వచ్చి రామయ్య ఆకుమడుల్లో పడి వాటిని తినేసేది. ప్రతి రాత్రి ఏదో జంతువు వచ్చి తన ఆకుమడులన్నిటినీ పాడు చేయడం రామయ్య గమనించాడు. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని ఒక రాత్రి ఉచ్చు పన్నాడు. అలవాటు ప్రకారం ఆ కుందేలొచ్చి రామయ్య పన్నిన ఉచ్చును గమనించక ఆకుకూరలు తినాలనే తొందరలో దాన్లో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుండి బయటపడాలని కుందేలు చాలా రకాలుగా ప్రయత్నించింది. కానీ ఆ ఉచ్చు నుంచి బయటపడే అవకాశం దానికి కనిపించలేదు. ఎన్ని విధాలా ఆలోచించినా దానికి ఒక్క ఉపాయం కూడా కనిపించలేదు. రాత్రంతా కుందేలు అక్కడే ఉచ్చులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లవారుజామున పొలానికి రామయ్య వచ్చాడు. అక్కడ ఉచ్చులో కుందేలు పట్టాన్ని చూసి, అమ్మ దొంగ, నా ఆకుమళ్ళన్నీ పాడు చేసింది నువ్వన్నమాట, నీ సంగతి చెప్తానుండు అని దానికి బుద్ధి చెప్పడానికని బెత్తం తీసుకొద్దామని ఇంటికెళ్ళాడు. అప్పుడు కుందేలు, తప్పించుకునే అవకాశమే కనపడటం లేదు. ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఇలా ఇరుక్కుపోయాను అని తనలో తాననుకుంటూ ఎటు కదల్లేక మెదల్లేక అలాగే దిగులుగా కూర్చుంది. సరిగ్గా సమయానికి ఒక నక్క అటువైపు నుంచి వెళ్తోంది. అక్కడ పొందిగ్గా కూర్చున్న కుందేలును చూసి, మిత్రమా, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి? పైగా నీ మెడకు ఆ ఉచ్చేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు కుందేలు పొట్ట చేత పట్టుకుని పక్క పక్క నవ్వుతున్నట్టు నటిస్తూ, నక్క బావా, మంచి విషయమే అడిగావు. పొద్దున పొద్దున్నే పలే గమ్మత్తుగా ఒక సంఘటన జరిగింది, చెప్తాను విను. పిల్లలకు ఒంట్లో సుస్థిగా ఉండటం వల్ల నాటు వైద్యుడి దగ్గర 4 కస్తూరి మాత్రలు తీసుకొద్దామని బయలుదేరాను. ఈలోగా నాకు మన ఆవత్త దారిలో కనపడింది. ఇవాళ మా అమ్మాయి పెళ్లి చేస్తున్నావు, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పింది. అప్పుడు నేను, అత్త, నేనొక పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు నేను రాలేను, నన్ను వదిలే అని చెప్పాను. దానికి అత్త ఒప్పుకోకుండా, కుదరదు, పెళ్ళికి నువ్వు వచ్చి తీరాలి అని నన్ను ఇబ్బంది పెట్టింది. నా పని పూర్తి చేసుకుని మీ ఇంట్లో పెళ్ళికొస్తాను అని చెప్పాను. కానీ ఆవు అత్త నా మాటలు నమ్మక నన్ను ఇక్కడిలా కట్టేసి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి ఎవరినైనా పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నక్క బావా, అదే సంగతి, సమయానికి వచ్చావు, నన్ను విడిపించు, నీకు పుణ్యం ఉంటుంది. నా పిల్లలకు కస్తూరి మాత్రలు ఇచ్చి రావాలి. ఆ మాత్రలు వారికి పడితే కానీ వారికి రోగం నయం కాదు. ఒకవేళ నా బదులు పెళ్లికి నువ్వు వెళ్తానంటే నిన్నిక్కడ నేను కడతాను. అప్పుడు వాళ్ళొచ్చి నువ్వే అతిథివి అనుకుని వాళ్ళింట్లో పెళ్లికి తీసుకెళ్తారు అని చెప్పింది. నక్క కుందేలు మాటలు విని, సరే మిత్రమా, నేను నీ ఉచ్చు విప్పుతాను, నువ్వు నన్నిక్కడ ఉచ్చులో కట్టే అని చెప్పింది. పైగా తనలో తాను, నన్నెవ్వరూ కూడా పెళ్లికి పిలవరు, ఇలా అనుకోకుండా పెళ్లికెళ్లే అవకాశం వచ్చింది అని అనుకుంది. అప్పుడు కుందేలు నక్కను తన స్థానంలో కట్టేసి, నక్క బావా, నేను వైద్యుడి దగ్గరికెళ్ళి మాత్రలు తీసుకుని ఇంటికెళ్ళి పిల్లలకిచ్చొస్తాను. ఈ లోపల పెళ్లివారొస్తారు, వారితో నువ్వు వెళ్ళు అంటూ తన దారిన తను వెళ్ళిపోయింది. ఈలోగా ఇంటికెళ్లిన రామయ్య చింతపరికెలు తీసుకొచ్చాడు. ఉచ్చులో నక్కను చూసి కాస్త ఆశ్చర్యంగా చూశాడు. ఆకుమళ్ళు పాడు చేసిన కుందేలు పోయి నా కోళ్ళన్నెత్తుకుపోయే నక్కొచ్చి ఉచ్చులో పడిందేంటబ్బా అని అనుకుంటూ, ఉండు చెప్తా, నీకు దేహశుద్ధి చేస్తానని తనతో తీసుకొచ్చిన బెత్తాలతో నక్కను చిత్తు చిత్తుగా చితక్కొట్టాడు. తర్వాత రామయ్య తన కాపలా కుక్కల్ని తీసుకొద్దామని ఇంటికెళ్ళాడు. అప్పుడు కుందేలు తిరిగొచ్చి, నక్క బావా, పెళ్లివారింకా రాలేదా, ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగింది. అప్పుడు నక్క కోపంతో, నాకు పెళ్ళొద్దు, పెటాకులొద్దు, ముందు ఈ ఉచ్చు విప్పు అని కేకలేసింది. కాని కొందేలు కబుర్లు చెబుతూ ఆలస్యం చేయసాగింది. ఎందుకంటే నక్కను ఉచ్చు నుండి విడిపిస్తే తనను బ్రతకనివ్వదు. కొంతసేపటి తర్వాత రామయ్య తన కాపలా కుక్కను తీసుకొని
అటువైపు రావడం కుందేలు గమనించింది. వెంటనే ఆలస్యం చేయకుండా నక్క ఉచ్చు తీసేసింది. రామయ్య కుక్కల్ని తీసుకుని రావడం గమనించిన నక్క ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగందుకుంది. కుందేలు కూడా చెట్టు చాటు నుంచి మరో దిక్కుగా తన పొదల వైపు పారిపోయింది.